చేస్తాడు. మన గాజుల రామారం డివిజన్లోని ఓక్షి ఎంక్లేవ్ వీనస్ ఎంక్లేవ్కి సంబంధించిన ఈ కాలనీలో గత 4 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఏర్పడిన రోజు నుంచి కూడా ఇదే విధమైన ఇబ్బందులు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనము ప్రతి సంవత్సరం వర్షాకాలం రావడము, మనము ఈ ఏరియాని సందర్శించడము, ఇక్కడ ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడము వెళ్ళడం తప్పించి వేరే ఆల్టర్నేటివ్గా ఏమి చేయలేకపోతున్నారు. మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే మనం అధికారంలో లేము కాబట్టి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానివచ్చు, 2019 నుంచి కూడా రెండోసారి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత, సారీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, రెండోసారి కార్పొరేటర్ అయిన తర్వాత ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్న సమస్యలపైన అనేక మార్లు వాళ్ళ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగింది. మనము ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మనము మెమోరేటం ఇవ్వడం, వాళ్ళకి లెటర్ ఇవ్వడం, రావడం, దానిపైన చర్చించడము, మనము ఇదే విధంగా సమస్యలపైన కొట్లాడము చేస్తూ ఉన్నాం తప్పించి ఈ యొక్క ఎమ్మెల్యేకి కానీ ఈ యొక్క కార్పొరేటర్ కానీ అసలు పట్టనట్టుగానే వివరిస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతూ ఉంటే ఈ సంవత్సరము ఒక వర్క్, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అని చేసి కాలువ వర్క్ స్టార్ట్ చేశారు అక్కడ ఇక్కడికి వచ్చి. అది చేసి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయిపోయింది. వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో ఇక్కడ సమస్యలు ఎలా ఉంటాయో వాళ్ళు ఆల్రెడీ చూసిన వ్యక్తులు కాబట్టి వర్షాకాలం కన్నా ముందే ఈ యొక్క పనులని పూర్తి చేయాలి. మా వాస్తవానికి అయితే ఎక్కడ పనులు అక్కడ వదిలేయడము, ఫోటోషూట్ కోసం రావడము, సందర్శించడము, ఫోటోలు దిగడము, వెళ్ళడము, ఈ ఎమ్మెల్యే ఈ కార్పొరేటర్ల పనితీరు ఈ విధంగా ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు పాపం వాళ్ళ ఇళ్ళకేసి బయటికి రాలేని వ్యవస్థ, రాలేని పరిస్థితి వాళ్ళది. మనం ప్రతిసారి రావడం చూడడం తప్పించి మనం కూడా మనం అధికారంలో లేకపోవడం వల్ల మనం వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం. మనం వ్యక్తిగతంగా మన నుంచి అయ్యే సహాయం చేసాం కానీ మనం ఈసారి అయితే మనం ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకి. కనుక ఈ యొక్క అధికారులు అయినంత తొందరలో ఈ వర్క్ను పూర్తి చేయాలి. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీరు కమిషన్ల కోసమే పనులు చేస్తున్నారని అర్థమైంది. కమిషన్లను కొద్దిసేపు పక్కకు పెట్టి ప్రజల తరఫున ఆలోచించండి, ప్రజలకి మేలు చేసే విధంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ యొక్క కాలనీ రాసుకుంది. మీకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మీకు ఎంత ముట్టినాయో, మీకు ఎంత తీసుకున్నారో అన్నీ తెలుసు. అవసరం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా మేము ముందు పెడతాం మేము. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రజలని ఇబ్బంది పెట్టకండి, ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అయినంత తొందరలో ఈ యొక్క సమస్యని పూర్తి చేయండి. ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఇదే. వాళ్ళ పాపం లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ కార్లు, చాలా కార్లు మునిగిపోయి వాళ్ళ ఇళ్లలోకి సగం వరకు నీళ్ళు వచ్చేసి ఎంత ఇబ్బందులు పడ్డారో మేము దగ్గరుండి చూసాం ఆ టైంలో. ఈసారి కూడా జస్ట్ కొద్దిపాటి వర్షానికే వర్షాకాలం స్టార్టింగ్ పొజిషన్ ఈ టైంలోనే ఈ రేంజ్లో వరద ఉంటే ఇంకా మిడ్ ఆఫ్ ద మంత్ అంటే మనకి ఏప్రిల్ సారీ ఆగస్టు సెప్టెంబర్కి వచ్చేవారికి ఏ రేంజ్లో ఉంటుందో, ఇక్కడ ప్రజలు ఇంకా ఏ రేంజ్లో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. అయినంత తొందరలో ఇదంతా క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తారనేసి భావిస్తూ ఉన్నాము. అయ్యా అధికారులారా, మీరు ఎమ్మెల్యే మాటనో కార్పొరేటర్ మాటనో వినకండి. మీరు ప్రజల పక్షాన పని చేయాల్సిన వ్యక్తులు కాబట్టి ప్రజల పక్షాన పని చేయండి. ప్రజలకు అయినంత తొందరలో ఈ సమస్యని తీర్చారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఎంత కమిషన్లు తీసుకున్నారో ఈ ఏరియా నుంచి, అయిన కబ్జాల పైన కమిషన్లు ఎంత తీసుకున్నారు, ఈ కాలనీ వల్ల ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎక్కడ ఏ నాళాలు మూపించి ఎంత చేసారు, ఆ రోజు మూపించకపోతే ఈ రోజు ఈ కాలనీకి ఈ పరిస్థితులు ఉండకపోయేది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు కనీసం ఒక గిఫ్ట్ అని ఇవ్వండి కాలనీ వాళ్ళకి, ఇంటికి ఒక పడవ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి కనీసం ఆ పడవలన్న వాళ్ళు వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఇక లేకపోతే వాళ్ళ వాళ్ళ డీజిల్ పొక్క, వాళ్ళ బండిలు పొక్క, వాళ్ళ కార్లు అన్ని ఖరాబ్ అయ్యి చేసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారు. మీరు ఏమి చేయకండి, అట్లీస్ట్ మీరు ఈ పనులు ఎలా చేపించలేరు, ఈ పనులు చేపించలేరు కాబట్టి ఇంటికి ఒక పడవి ఇస్తారనేసి భావిస్తూ ఉన్నాము. సెలవు తీసుకుంటున్నాము.